పరం శాంతి. తీయని పిల్లలు, బాపూజీ అంటూ ఉన్నారు. బాప్ బేహద్ బాప్ బేహద్ పిల్లలకి చాలా సూక్ష్మమైన గుహ్యమైన విద్యను చదివించారు. లాస్ట్ అభ్యాసం కూడా చెప్పారు. లవ్ అండ్ లైట్గా ఉండే పురుషార్థం చేయమని. దీనితో ఎవరైతే ఇలా జాగ్రత్తగా అభ్యాసం చేస్తూ ఉంటారో వారు ప్రపంచానికి అతీతంగా అయిపోతారు. అందుకనే బేహద్ బాపు పైన నిశ్చయం పెట్టుకొని అభ్యాసం చేస్తూ వెళ్ళండి. లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసము అంటే ఈ పంచతత్వాలకు అతీతంగా అయ్యే పురుషార్థం. ఇలా ఎవరైతే ఈ పురుషార్థం చేస్తున్నారో వారికి తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీ పంచ కర్మేంద్రియాల యొక్క ప్రభావం మీ పైన పడదు కూడా. అనగా ఏది చూసినా, ఏమి విన్నా, ఏది మాట్లాడినా దాని యొక్క ప్రభావం మనసు పైన ప్రభావం పడరాదు, కర్మల ప్రభావం పడరాదు అన్నమాట. కళ్ళతోటి ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా లైట్ ప్రకాశమే ప్రకాశం, కాంతే కాంతి, శక్తే శక్తి అనిపించాలి. అది కూడా చాలా ప్రేమగా చూడండి. అందరినీ కాంతి స్వరూపులుగా, ప్రకాశ స్వరూపులుగా, దివ్య స్వరూపులుగా చూడండి. అప్పుడు త్వరగా నెగిటివ్ యొక్క ప్రభావం నుండి మీరు న్యారాగా అయిపోతారు. దేకుబేట, ఎవరైతే 100% శ్రీమతానుసారంగా నడుస్తారో ఆ పిల్లలకు సమయానికి ముందే బేహద్ బాపు తయారు చేసి తన వెంట తీసుకొని వెళ్తారు. కనుక బేహద్ పిల్లలు డబుల్ లైట్గా కండి, నిశ్చింతగా ఉండండి. రాబోయే ప్రతి ఒక్క పరిస్థితిని మన్ బుద్ధి ద్వారా తేలికగా అయ్యే విధంగా ఉండాలి అంటే లెట్ గో. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది అని తేలిగ్గా ఉండండి. ఎందుకంటే మీ బాధ్యత స్వయం పరమాత్మ బాపుది. ఎంత మీరు తేలిగ్గా ఉంటారో అంతగా బాపు బేహద్ బాపు మిమ్మల్ని తన సాంగత్యంలో కూర్చోబెట్టుకుంటారు. బస్ మీరు బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. బేహద్ బాపు యొక్క ఒక్కొక్క మాట రాతి మీద గీత లాంటిది, శిలాశాసనం. ఇది ఎప్పటికీ చెరిగిపోదు. కనుక 100% పరమ సత్యంగా ఇది రుజువయ్యేదే ఉంది. బేహద్ ఆకారి బాపు, సాకార్ బాపు తప్పకుండా చేసే చూపిస్తారు. కనుక బేహద్ ఆకారి బాపు ప్రతి ఒక్క బిడ్డతో పాటు ఉండనే ఉన్నారు, హెల్ప్ లైన్ ఇస్తూనే ఉన్నారు. బచే ఉదాసీనంగా కావద్దు, సోమరితనంగా అసలే వద్దు. మీరు చూస్తూ చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా సమయం పరివర్తన అయ్యేదే ఉంది. బేటా, మీరంతా ఎవరు, ఎంత అమూల్యమైన వాళ్ళు. బచ్చే వజ్ర సమానమైనటువంటి వాళ్ళు. మిమ్మల్ని మీరు పరం ఆత్మలుగా అని ఎప్పటికీ మర్చిపోవద్దు. హా, ఈ శరీరం చాలా అమూల్యమైనదే. చూడండి, గొప్ప వజ్రాల వ్యాపారి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన
అమూల్యమైన వజ్రాలను తనే స్వయంగా సాఫ్ చేస్తూ సర్దుతూ ఉంటారు. అసిస్టెంట్కి ఇవ్వరు, ఎందుకంటే అసిస్టెంటు ఈ అమూల్యమైన రత్నాలను సంభాళిస్తాడో లేదో అని. చిన్న చితక మామూలు వజ్రాలైతే ఇచ్చేస్తారు. ఇక్కడ అమూల్యమైన వజ్రాలు ఎవరు? బేహద్కే బేహద్, పరంపరం ఆత్మలు, బేహద్ పరమాత్మలైన బేహద్ పిల్లలు. వీళ్ళని ఎవరు సంభాళిస్తూ ఉన్నారు? బేహద్ బాపు, పెద్ద గొప్ప వజ్రాల వ్యాపారి కదా. మనం అమూల్యమైన రత్నాలను స్వయం ఆయనే సంభాళిస్తూ ఉన్నారు. కనుక మీ శ్రేష్టతను, విశేషతను, మీ మహత్యాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు? మీరెంతగా మీ మహత్యాన్ని తెలుసుకుంటారో అంతగా మీ స్వమానం పెరుగుతూ ఉంటుంది. ఈ దేహమే కాదు, దేహ సంబంధాలే కాదు, దైహిక పదార్థాలే కాదు, దైహిక కార్యాలన్నీ కూడా అప్పుడు తుచ్చంగా అనిపిస్తాయి. మీ సమయము, సంకల్పము కూడా అన్నీ సమర్థవంతం అవుతాయి. అందుకనే బచ్చే, అమూల్యమైన రత్నాలను ఎవరు సంభాళిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మనల్ని, బేహద్దు పిల్లల్ని ఎవరు సంభాళిస్తూ ఉన్నారు? బేహద్కే బేహద్దు బాప్, ఆల్మైటీ అథారిటీ బేహద్ బాప్. మీ యొక్క మహత్యాన్ని ఒక్క సెకండ్ కూడా మీరు మర్చిపోవద్దు. ఎంతగా మీరు మీ సీట్లో, అనగా ఒరిజినల్ సీట్లో సెట్ అవుతారో అంతగా లెక్కాచారాలన్నీ కూడా చాలా తేలిగ్గా అవుతాయి. కనుక స్వయం పైన, బేహద్దు బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ఈ బేహద్దు విశ్వ మహాపరివర్తన యొక్క కార్యం ఏదైతే జరుగుతుందో అదేమి చిన్న చితకరి కాదు. ఈ బేహద్దు విశ్వ మహాపరివర్తన కార్యక్రమం చాలా స్పీడ్గా పుంజుకుంది, స్పీడ్గా జరుగుతుంది. అనగా ఇంటర్నల్గా లోపల లోపల అన్నీ తయారీ అయిపోయినవి, ఇక ప్రత్యక్ష అవ్వటమే తరువాయి. మీటే వచ్చే, మీరు 100% విశ్వ పరివర్తనకు, విశ్వ కళ్యాణానికి నిమిత్తమై బేహద్ బాపు పైన 100% నిశ్చయం పెట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా పరివర్తన అయిపోతుంది. కాబట్టి మీరు బాపు చేయి పట్టుకొని వదిలిపెట్టకండి. అచ్చా, బేహద్కే బేహద్ పరంపరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే పరం శాంతి.